భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు మొత్తం శ్రీరాముని నామస్మరణతో మారుమోగుతుంది. మొత్తం ఎటు చూసినా కూడా వీధి వీధి వాడవాడలా కూడా మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమోగుతుంది. దీనికి అంతటికీ ప్రధానంగా కేవలం ఒకే ఒక కారణం, అయోధ్యలో రాముడు పుట్టిన రామ జన్మభూమిలో మరికొన్ని గడియల్లో ఒక అపూర్వ ఘట్టం అయితే జరగబోతుంది. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతోమంది హిందువులు ఎదురు చూస్తున్న ఘట్టం ఈరోజు అయోధ్యలోని రామ మందిరంలో 12:20 నుంచి 1 గంట సమయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని మొత్తం ప్రజలంతా కూడా ఒక సంబరంగా జరుపుకున్నారు. దీనిలో భాగంగా నెల్లూరులో కూడా వీధి వీధి వాడవాడల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలంతా కూడా ఒక సంబరాలుగా ఒక సేవా కార్యక్రమంగా ఒక తమ సొంత కార్యక్రమంగా తమ రాముడు మన ఇంటిలోని రాముడు వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఇక్కడ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుందని చెప్పి ఇక్కడ అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నెల్లూరులోని ఒక భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు అలాగే హిందూవాదులు కూడా ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ఇంకొన్ని గడియల్లోనే రామనామ అక్కడ బాలరాముని ప్రతిష్ఠించబోతున్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ కళ ఏ విధంగా నెరవేరబోతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? గడిచినటువంటి 500 సంవత్సరాల నుంచి వేచి చేసిన ఇప్పటిదాకా వేచి చూసినటువంటి గడియలు మరికొద్ది సేపట్లో మన అందరికీ కూడా భారతదేశం మొత్తం గర్వించదగినటువంటి గడియలు రాబోతున్నాయి. అదే రకంగా రాములు వారి ఈ గడ్డ మీద ఈ భూమి మీద నడిచి ఈ గడ్డ మీద బతికినటువంటి రాములు వారి రామ మందిరం లేనటువంటి ఈ ఘట్టం మనకి ఈరోజుతో ముగియనుంది. దీనికి సంబంధించి ఈరోజు 12:30 గంటల నుంచి 1 గంటలోపు మనకి రాములు వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యలో జరుగుతుంది. ఈ జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా మన నెల్లూరు నగరంలోని చాలా ప్రాంతాలలో ఎల్ఈడి స్క్రీన్లు పెడుతూ ప్రత్యేకంగా శివాజీ సెంటర్ ట్రంక్ రోడ్లో కూడా ఎల్ఈడి స్క్రీన్ పెట్టి మనం అందరికీ కూడా కలుపుకుంటూ అందరికీ వీక్షణ కలిగిస్తూ అదే రకంగా ఈ రామ మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్లతో లైవ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దానికి తోడు ఈరోజు ఈ సంబరాన్ని ముఖ్యంగా చెప్పండి, రాముణ్ణి మన సమాజంలో హిందూవాదిగా ఏ విధంగా కొలుస్తారు, ఆయన ప్రాశస్త్యం ఏంటి? రాములు వారు మనకి ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలంటే ఆయన అరణ్యవాసంలో ఉంటూ కూడా ఆయన సతీదేవిని కూడా ఆయన వంట పెట్టుకొని మొత్తం అరణ్యవాసం చేసి అరణ్యవాసం అయిన తర్వాత పట్టాభిషేకాన్ని కూడా ఆయన కాదని ఆయన అరణ్యవాసాన్ని పూర్తి చేసినటువంటి గొప్ప మహావ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు ఆయనకి రామ మందిరం లేకుండా పోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మనకున్నటువంటి తత్వం అది. మీరు చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు రాములు వారి ప్రతిష్ఠని? అందరికీ నమస్కారం, నా పేరు సోమా గోపాల్, కోస్తాంధ్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడిని, కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు రామ మందిరం నిర్మాణం మోడీ గారు కళ అంటే ఈ భారతీయుల అందరి కళ ఆయన నెరవేర్చాడు, ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక హిందువుగా మా పద్మశాలి జాతి గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు ఆయన. పోతే ఈనాడు రామ మందిరం నిర్మాణం జరుగుతుందంటే ఆయన ఒక కులానికి ఒక మతానికి కాదు, అందరికీ ఆదర్శవంతుడు. రాముడు అంటే దేవుడు, దేశానికే కాదు ఆల్ వరల్డ్ దేవుడు అయిపోయాడు ఆయన ఈనాడు. ఆ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర మీరు చెప్పండి, అయోధ్యలో రామ మందిరం బాల ప్రతిష్ఠ చేస్తుంటే అక్కడ ఇక్కడ నెల్లూరులో సంబరాలు ఎందుకు చేస్తున్నారంటారు? నెల్లూరులో శివాజీ సెంటర్లో ఈ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనని, అయోధ్యలో జరిగే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అందరికీ తెలియపరిచే విధంగా నెల్లూరు శివాజీ సెంటర్లో ఎల్ఈడి స్క్రీన్లు అరేంజ్ చేసి ఇక్కడ ప్రసాద వితరణ అన్ని ఏర్పాటు చేశాము. దీన్ని అందరూ వీక్షించి అయోధ్య రాముని యొక్క కృపకు ప్రాతులు కావాలని కోరుకుంటున్నాము. ఇది ఇక్కడ నెల్లూరులో తాజా పరిస్థితి. అందరూ కూడా రాముడు అంటే ఏ ఒక్కరి దేవుడో కాదు, రాముడు అంటే మా అందరి దేవుడు. ఈరోజు అయోధ్యలో జరుగుతున్నా కూడా తమంతా కూడా తమ సొంత ప్రాంతంలో జరిగినట్టుగా ఫీల్ అవుతున్నామని, ఎన్నో సంవత్సరాల కళ నెరవేరినందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని నెల్లూరు ప్రజలు చెప్తున్నమాట. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 99 నెల్లూరు.